Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాదయాత్రలో లోకేష్ కు ఊహించని షాక్. ఇటీవల నారా లోకేష్ యువగళం మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్తో పాటు రాష్ట్ర బాగు కోరుకునే యువత ఎవరైనా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు లోకేష్. ఎన్టీఆర్ని కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తామన్నారు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తాత పెట్టిన పార్టీలోకి ఆయన్ను ఆహ్వానించడానికి అసలు లోకేష్ ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేతలు. వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా ఓ రేంజ్లో సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు లోకేష్కి అసలు సెగ తగిలింది. యువగళం యాత్ర దారిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు లోకేష్ని ఇబ్బంది పెడుతున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. పీలేరు సహా ఇతర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే వెంటనే వాటిని టీడీపీ శ్రేణులు తొలగించాయి. లోకేష్ పాదయాత్ర పీలేరులో ప్రవేశించింది. సరిగ్గా ఆయన ఎంట్రీ ఇచ్చే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడడం విశేషం. ఆ మధ్య కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు మారుమోగాయి. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండా కూడా ఎగరేశారు. ఆ తర్వాత ఆ ప్రస్తావన కాస్త తగ్గినా ఇటీవల నారా లోకేష్ యువగళం మీటింగ్లో ఎన్టీఆర్ ప్రస్తావనతో మళ్ళీ ఆయన పేరు హైలైట్ అయింది. దానికి తోడు వైసీపీ నేతలు కూడా టీడీపీని రక్షించేది ఒక ఎన్టీఆర్ఏనంటూ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే పీలేరులో ఫ్లెక్సీలు జూనియర్ అభిమానులు చేయించారా లేక నారా లోకేష్ అంటే గిట్టనవారు వేయించారా అనేది తేలాల్సి ఉంది. ఎవరు వేయించినా టీడీపీ నాయకులు వాటిని తొలగించడం మాత్రం విశేషం.